నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై గ్రాండ్ విక్టరీ. ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనపై ప్రశంసలు, దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబురాలు. గురుకుల పీజీటీలో భారీగా ఖాళీలు, అనర్హులంటూ దివ్యాంగులకు పోస్టింగ్ నిరాకరణ. దేశంలో 90% సంపద అగ్రవర్ణాల చేతుల్లోనే, ఈ తరహా అసమానతలు ప్రమాదకరమన్న ఆర్థికవేత్తలు. ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, అమృత్సర్లో నీటి మునిగిన పలు ప్రాంతాలు. సర్పంచుల బతుకులు ఆగమవుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తరువాత గ్రామాలకు పనులు, బిల్లులు మంజూరు చేయడం లేదు. 6 నెలల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. అటు కేంద్రం నుంచి రావాల్సిన బిల్లులు సైతం ఆలస్యమవుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. దీంతో రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులు గవర్నర్ రాధాకృష్ణన్కు వినతి పత్రం అందజేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సర్పంచులు ఏమంటున్నారు? రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు కావాల్సి, 7 నెలల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందన్న చందంగా ప్రభుత్వం తీరుంది. ఇవాళ రాష్ట్రంలోని 12,000 పైచుకు గ్రామాల్లో ఎక్కడ పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది, గ్రామాల తీరు అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి సర్పంచులంతా కూడా మండిపడుతున్నారు. సర్పంచుల పదవి కాలం కూడా ముగిసి 6 నెలలు అవుతుంది. ఇప్పటికి కూడా కనీసం ఏదైతే ఎన్నికల నిర్వహణ దానిపై కూడా దృష్టి పెట్టకపోవడం, ఇవన్నీ చూస్తుంటే కావాలని చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్న తీరుగా ఉంది. అయితే గత 6 నెలల నుంచి గ్రామాలకు రావాల్సిన నిధులు కూడా మంజూరు చేయడంలో విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా సర్పంచుల సంఘం ప్రతినిధులంతా కూడా మండిపడుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, అనేక సమస్యలనే గ్రామాల తీరు ఇవాళ వెనుకబడ్డ రాష్ట్రాల మాదిరిగా ఈ 6 నెలల్లోనే గ్రామాలన్నీ కూడా మారిపోయినాయి అని చెప్పేసి కూడా వాళ్ళ సర్పంచులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 6 నెలలు మా పదవి కాలం ముగిసినప్పటికీ మేము అనేక వినతి పత్రాలు ఇచ్చాము, అనేక చోట్ల మంత్రులకు మొరపెట్టుకున్నాం, అనేక చోట్ల ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నాం, అయినా కూడా ఫలితం లభించడం లేదు, ఫలితం ఆశించిన రీతిలో రావడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు గత 6 నెలలుగా నిధులు రాకపోవడంతో అభివృద్ధి కాస్త కుంటుపడింది, గ్రామాల్లో కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. అంతేకాకుండా ఇవాళ గత 6 నెలల నుంచి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తేవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, నిధులు రాకపోవడంతో గ్రామాల్లో అస్తవ్యస్తంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులతో పాటు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన కనీసం స్పందన కరువు కావడం, ఇవాళ మేము చేసేదేం లేక రాష్ట్ర గవర్నర్ కు మొరపెట్టుకుందామని చెప్పేసి రాజ్భవన్ కు వచ్చాం. రాజ్భవన్ లో మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అన్నింటిపైన మేము ఇవాళ గవర్నర్ కలిసి మేము వినతి పత్రం ఇస్తాం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు, గవర్నర్ నుంచి మేము ఒత్తిడి తెచ్చేందుకు మా వంతు కృషి చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులంతా కూడా కొద్దిసేపు క్రితమే గవర్నర్ తో భేటీ అయ్యారు. గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం పనులు కావచ్చు, ఇతర అభివృద్ధి పనులన్నింటిపైన మేము గవర్నర్ కు వినతి పత్రం ఇస్తాం. గతంలో ఏ విధంగా వచ్చే నిధులు, గత 9.5 సంవత్సరాల్లో, ఇప్పుడు 6.5 నెలల్లో ఏ విధంగా నిధులు వస్తున్నాయి, వీటన్నింటిపైన కూడా మేము సమగ్రంగా గవర్నర్ కు వివరిస్తాం. గవర్నర్ ను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కూడా మేము మా వంతు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను వెంటనే తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా కాంట్రాక్టర్లకు, ఎవరైతే గ్రామ పంచాయతీలు సర్పంచులు పనులు చేశారో, పనులకు సంబంధించిన కూడా జాప్యం చేస్తుంది. గత 6 నెలల నుంచి వ్యవహరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రతినిధులంతా కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. వారికి రావాల్సిన పెండింగ్ బిల్లు అన్నింటిని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరనున్నారు గవర్నర్. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అగమ్య గోచరంగా పాలన కొనసాగుతుంది. గ్రామాల్లో సైతం రోజు రోజుకు ఏదైతే గతంలో చేసిన పనులన్నీ కూడా కొంచెం పడిపోతున్నాయి. వాళ్ళ
లేక కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు పోతే కూడా ఏలేని స్థితిలో ఇవాళ గ్రామాల పాలన కొనసాగుతుందని చెప్పేసి కూడా వీరంతా వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు అన్నింటినీ కూడా గ్రామాలకు సకాలంలో చెల్లింపు చేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గవర్నర్కు వినతి పత్రం ఇవ్వనున్నట్టు చెప్తున్నారు. మరి కాసేపట్లో వినతి పత్రం ఇచ్చిన తర్వాత కూడా మీడియాతో మాట్లాడుతున్నట్టు వారు చెప్తున్నారు సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికా తొలి టైటిల్ ఆశలకు చెక్ పెట్టింది. గత 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న వరల్డ్ కప్ ట్రోఫీ ఎట్టకేలకు భారత్ సొంతమైంది. విశ్వ వేదికపై భారత జెండాను రోహిత్ సేన రేపరేపలాడించింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ప్రపంచ విజేతగా అవతరించింది. సస్పెన్స్ థ్రిల్లర్ తలపించిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024ను సగర్వంగా ఒడిసిపట్టింది. వెస్టిండీస్ బ్రిడ్జ్ టౌన్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్గా నిలిచింది. దీంతో ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు టీమిండియా తెరదించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 76 పరుగులు చేసి సత్తా చాటగా అక్షర్ పటేల్ 31 బంతుల్లో 4 సిక్స్లతో 47 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, అండ్రిచ్ నోర్కియా 2 వికెట్లు తీయగా మార్కో జాన్సన్, రబాడా తలో వికెట్ తీశారు. ఆ తర్వాత లక్ష్య చేదనకు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసి ఓటమి పాలైంది. హెన్రిచ్ క్లాసెన్ 27 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్స్లతో 52 విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా దికాక 31 బంతుల్లో 4 ఫోర్లు 6తో 39 ట్రిస్టన్ స్టబ్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీయగా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. నూట 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. రిజా హెండ్రిక్స్ ను బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్డ్ చేశారు. ఆ వెంటనే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో మార్క్రమ్ 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో 12 పరుగులకే సౌతాఫ్రికా 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ జట్టును ఆదుకున్నారు. దూకుడుగా ఆడుతూ పరుగులు చేశారు. ౫4 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడిని అక్షర్ పటేల్ విడదీశారు. స్టబ్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన క్లాసెన్ తనదైన శైలిలో చెలరేగాడు. క్వింటన్ డికాక్ ను హర్షదీప్ సింగ్ అవుట్ చేసిన క్లాసెన్ భారీ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా భారత స్పిన్నర్లపై తన ప్రతాపం చూపించాడు. ఈ క్రమంలో అతను 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని హార్దిక్ పాండ్యా అవుట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ౧8వ ఓవర్లో బుమ్రా స్టన్నింగ్ డెలివరీతో మార్కో జాన్సన్ ను క్లీన్ బౌల్ చేశారు. దాంతో చివరి 12 బంతుల్లో సఫారీ విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్ వేసిన హర్షదీప్ సింగ్ 4 పరుగులే ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో 15 రన్స్ చేయాల్సి వచ్చింది. తొలి బంత్కి సూర్యకుమార్ సూపర్ క్యాచ్తో డేవిడ్ మిల్లర్ పెవిలియన్ చేరాడు. 5వ బంత్కి కగీసో రబాడా కూడా అవుట్ అవడంతో టీమిండియా విజయం లాంఛనమైంది. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
ఇక టీమిండియా ఆటగాళ్లు కప్ గెలిచిన ఆనందంలో భావోద్వేగాలకు లోనయ్యారు. హార్దిక్ పాండ్యా గెలిచిన ఆనందంలో ఏడ్చేశాడు. T20 వరల్డ్ కప్ గెలవడంతో ద్రావిడ్ కూడా తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యాడు. వరల్డ్ కప్ విజయం తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా టీమిండియా పర్ఫార్మెన్స్ పై స్పందించారు. టీమిండియా ప్లేయర్లలో అద్భుతమైన టాలెంట్ ఉందని, రాబోయే 5-6 ఏళ్లలో ప్రపంచ క్రికెట్లో భారత్ మరిన్ని విజయాలు సాధించడం ఖాయమని రాహుల్ ద్రావిడ్ అన్నారు. 3 ఫార్మాట్లలో జట్టును నడిపించడం కష్టమైన రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్ సాధించడం గర్వంగా ఉందన్నారు. ఏ క్రికెటర్కైనా వరల్డ్ కప్ సాధించడం ప్రత్యేకమైందన్నారు హార్దిక్ పాండ్యా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లకు వరల్డ్ కప్ విజయంతో వీడ్కోలు పలకడం సంతోషంగా ఉందన్నారు. I was not lucky enough to win a trophy, but I tried my best, you know, I gave my best whenever I played, and it wasn't to be, and that happened. It's part of sport. There are a lot of other players I know who have not been able to win a trophy. I was lucky to be given the opportunity to coach a team, and I was lucky that, you know, this bunch of boys made it possible for me to be able to win this trophy, and it's a great, nice feeling, but it's not like I'm aiming for some redemption. It's just a job that I was doing. I love doing the job. I've loved working with Rohit and this team, and it's been a great journey, and I've really enjoyed it. I'm not looking for it again. No, I'm not a legacy person. I'm not looking for legacies. I just feel glad that we gave it the best we could, and it's not just me. I think I'd like to really just acknowledge the support staff that I worked with, the coaching staff that I worked with. Intelligent bunch of coaches and other support staff who have made it possible for us to create a fantastic environment led by Roy, I'm glad with a bit of luck resulted in this trophy as well, and I couldn't be happier for this team, and I couldn't be happier for so many of the Indian fans who keep coming out to these games. They keep supporting Indian cricket, keep supporting world cricket, and you just feel so grateful that you're able to give them a moment like this and something to be really happy about. Mere ko abhi kisi ne bataya bhai, you started in 2007, you won the World Cup, and you leaving the game winning the World Cup, so that's a tailor made situation for me. Mm-hmm. Best matlab maine start kiya tha jab pehli bar Indian team mein aaya tha 2007 mein. Pehla mera challenge tha, obviously main Ireland gaya tha 50 over ke liye, but uske baad turant hi hum South Africa gaye the T20 World Cup khelne ke liye, और वहाँ पे जीते. उसके बाद अभी ये तो फुल सर्किल, प्रॉपर सर्किल, सो आई एम वेरी हैप्पी विद दिस. आई थिंक इट्स अ बिग चैलेंज टू प्ले ऑल 3 फॉर्मेट्स एंड लेट अलोन कैप्टनिंग इट. आई थिंक हमारे लिए भी, प्लेयर्सों के लिए भी बहुत डिफिकल्ट होता है क्विकली अडेप्ट करना. टेस्ट मैच जब आप खेल रहे हो, आपको थोड़ा सा टेक्निकल एस्पेक्ट्स पे अपने गेम, अपने बैट्समैनशिप पे काम करना पड़ता है, ध्यान देना पड़ता है. T20 में जब आप आते हो, आपको अलग अलग तरीके के शॉट्स खेलने पड़ते हैं स्टार्टिंग से ही, क्योंकि मैं ओपन करता हूँ. तो अपना अपना एक चैलेंज है फॉर्मेट में, और ऐसा चैलेंज, ऐसा फॉर्मेट, डिफरेंट डिफरेंट फॉर्मेट खेलने में मज़ा भी उतना ही आता है, क्योंकि एज अ स्पोर्ट्समैन व्हाट वी वांट एट द एंड ऑफ द डे इज चैलेंज. और कैप्टन में भी ऑब्वियसली है, मतलब टेस्ट मैच में आपका प्लान सेट है, फील्ड सेट है, बॉलर्स आते हैं काम करते हैं, एंड देन यू मूव वन और टू फील्डर्स हियर एंड देयर, एंड यू प्लान टू अ सर्टेन बैटर, इस बैटर को ऐसे आउट करना है. बट T20 में गेम फास्ट चलता है, आपको फील्ड प्लेसमेंट चेंज करने पड़ते हैं, बॉलर एक ओवर डाल के फिर दूसरे ओवर दूसरे बॉलर को लाना पड़ता है. तो मज़ेदार फॉर्मेट है तीनों फॉर्मेट, और मैंने सर्टेनली अपने तीनों फॉर्मेट में इस चीज़ का काफ़ी इंजॉय किया है, कैप्टनसी करना, बैटिंग करना. तो इट्स बीन ग्रेट, फील्स ऑब्वियसली वेरी वेरी स्पेशल. आई सेड इट मल्टीपल टाइम्स बिफोर एज़ वेल, दिस वाज़ अ ड्रीम व्हिच आई वांटेड टू विन. Someone from where I come from in my life, how life has been, you know, this is something which was always a dream, and it's, you know, the feeling which I can't describe, because it has finally happened, and more so over when I know that when everything came down to me at the end. Just very, very happy for the group, and yeah, finally got this. And if I be very honest, at the same time I think I was enjoying it, because ऐसे मौके लाइफ में बहुत ही कम लोगों को मिलते हैं जहाँ
लाइफ बोलते ना एक चेंज हो सकती है मोमेंट. ऑब्वियसली यहाँ ऑपोजिट भी जा सकता था चीज, वो मुश्किल, लेकिन मैं हमेशा आधा ग्लास फुल समझता हूँ, कभी आधा ग्लास खाली नहीं समझता. तो आई थिंक उस मोमेंट पे मुझे पता था मैं प्रेशर लेके कुछ फायदा है नहीं. प्रेशर आई थिंक सब बाहर ले ही रहे थे, तो मैं कोशिश कर रहा था कि अपनी स्किल सेट पे मैं कैसे ध्यान दे पाऊँ और एग्जीक्यूट कर पाऊँ, और इससे बेहतर मौका था ही नहीं. यू नो पूरे जो मतलब पूरा चीज जो होना चाहिए, आई थिंक इवेंचुअली केम डाउन, इट वॉज रिटन मेरे लाइफ में. आई थिंक ये मोमेंट लिखा हुआ था, और बोलते मैंने पहले ही बोला था लक हमेशा जो मेहनत करते उनके ऊपर आता है. सो कोशिश की थी मेहनत करते रहूं, सब नीचे रखूं और हंसते रहूं, और आज एक और काफी लंबी हंसी. టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. పెద్ద ఎత్తున జనం వీధుల్లోకొచ్చి బాణసంచ కాల్చి పండుగ చేసుకున్నారు. జై భారత్, జై జై టీమిండియా, జే హో ఇండియా అంటూ కేరింతలు కొట్టారు. చివరి బంతి వరకు గెలుపు నువ్వానైనా అన్నట్లు సాగింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ను ఊపిరి బిగబట్టి మరీ టీవీలకు అద్దుకుపోయి చూశారు క్రికెట్ అభిమానులు. ఎట్టకేలకు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ కప్ గెలవడంతో ఒక్కసారిగా ఆనందంతో అభిమానులు గంతులేశారు. టీమిండియా T20 ప్రపంచ కప్ గెలుపుతో హైదరాబాద్ వ్యాప్తంగా సంబరాలు అంబరానంటాయి. అమీర్పేట్, సచివాలయం, మూసాపేట్, ఎస్ఆర్ నగర్, మెహదీపట్నం, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జనం వీధుల్లోకొచ్చి పటాకులు కాల్చి పండుగ చేసుకున్నారు. జై భారత్, జై జై టీమిండియా, జే హో ఇండియా అంటూ కేరింతలు కొట్టారు. భారత కెప్టెన్, స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అంతర్జాతీయ T20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో ఫైనల్ గెలిచిన అనంతరం రోహిత్ T20లకు వీడ్కోలు పలికాడు. T20 ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇంతకంటే మంచి సందర్భం మరోటి ఉండదన్నారు. కెరీర్లో 159 మ్యాచ్లు ఆడిన రోహిత్ 4231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇకపై వన్డే టెస్ట్ ఫార్మాట్లలో మాత్రమే టీమిండియాకు రోహిత్ సారథ్యం వహించనున్నాడు. T20 మ్యాచ్లకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేశారు. ఇదే నా చివరి T20 వరల్డ్ కప్ అని, T20 మ్యాచ్లకు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్ T20 క్రికెట్ మ్యాచ్లకు సెలవు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. టీమిండియా T20 వరల్డ్ కప్ను సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మకం అని అభివర్ణించారు. టీమిండియా ఈ మహత్తర విజయం సాధించడం పట్ల దేశ ప్రజలందరి తరఫున శుభాభినందనలు అన్నారు. ఫైనల్లో మీ అద్భుత ప్రదర్శన పట్ల దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు గర్విస్తున్నారు అని పేర్కొన్నారు. ఈ వరల్డ్ కప్లో టీమిండియా ప్రస్థానానికి ఒక ప్రత్యేకత ఉందని, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా విజేతగా నిలిచిందని, ఇది అమోఘమైన ప్రదర్శన అని కొనియాడారు. టీమిండియా ఇదే పరంపరను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. టీమిండియాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. సమష్టి కృషితో భారత జట్టు అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. కృషి పట్టుదలతో మరో గొప్ప గెలుపు సొంతం చేసుకున్నారని ప్రశంసించారు. ఉత్కంఠ పొరలో రోహిత్ సేనా T20 వరల్డ్ కప్ గెలుచుకోవడం గర్వకారణమన్నారు. టీమిండియా అద్భుతమైన ప్రదర్శనను చూసి దేశమంతా గర్వపడుతుందంటూ ఎక్స్ వేదికగా తెలిపారు. దివ్యాంగ అభ్యర్థుల ఆశలు ఆశయాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. నడు మెడికల్ టెస్టులు లేకుండానే ఎంపిక చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఇప్పుడు రద్దు చేసింది. అనర్హులంటూ పేర్కొంటూ హెచ్హెచ్, విహెచ్, ఓహెచ్ ఇతర విభాగాల్లో అభ్యర్థులకు పోస్టింగ్లు నిరాకరించింది. దీంతో తమకు న్యాయం చేయాలని దివ్యాంగ అభ్యర్థులు రోడ్డున పడ్డారు.
రాజకీయ ఆకాంక్షల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ అభ్యర్థుల ఆశయాలను చిత్రం చేసింది, వచ్చిన ఉద్యోగ అవకాశాలను కాలరాసింది, ప్రచార ఆర్భాటం కోసం తానిచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లనే రద్దు చేసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు, దివ్యాంగ కోటాలోని పీజీటీకి ఎంపికైన పదుల సంఖ్యలో అభ్యర్థులను వంచింది. సర్కారు కొలువొచ్చిందని ఉన్న ఉద్యోగాన్ని అవకాశాలను వదులుకుని ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో వారంతా రోడ్డున పడ్డారు. వారిని ఎంపిక చేసిన పోస్టులన్నీ నేడు ఖాళీగా ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిర్వాహకం. గురుకుల పోస్టులను ట్రిబ్ ఏ రీతిలా భర్తీ చేస్తుందో చెప్పేందుకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు దీనికి బాధ్యులెవరు అని దివ్యాంగ అభ్యర్థులు నిలదీస్తున్నారు, తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ట్రిబ్ మొత్తంగా 1278 పీజీటీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 115 పోస్టులు దివ్యాంగుల కోటాకు కేటాయించారు. వాటిలో విజువల్ హ్యాండిక్యాప్ 105, హియరింగ్ హ్యాండిక్యాప్ 10 ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ట్రిబ్ పీజీటీ పోస్టుల భర్తీలో మెడికల్ టెస్టులను నిర్వహించడానికి తుది జాబితాను ప్రకటించింది. ఫిబ్రవరిలో ఎల్బీ స్టేడియం వేదికగా వారికి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ బోర్డులకు ఆ అభ్యర్థులను పంపి వైకల్య పరీక్షలు నిర్వహించింది. అందులో భాగంగా హియరింగ్ హ్యాండిక్యాప్డ్ పోస్టులకు సంబంధించి 40 పైగా అభ్యర్థులకు కోటి ఈఎన్టీ దవాఖానకు పంపగా అందులో 36 పైగా అభ్యర్థులు అనర్హులుగా సదరు మెడికల్ బోర్డు తేల్చింది. ఆ మేరకు 36 అభ్యర్థుల పోస్టింగ్ ఆర్డర్లను ఇప్పుడు సొసైటీలు రద్దు చేశాయి. ఇతర మెడికల్ బోర్డుల నుంచి కూడా తిరస్కరణకు గురైన అభ్యర్థులు ఎందరో ఉన్నారు. దివ్యాంగుల కోటా పోస్టుల్లో సగానికి పైగా పోస్టులు బ్యాక్ లాగ్ పడినట్లు అభ్యర్థులే తేల్చి చెప్తున్నారు. ట్రిబ్ తీరు వల్ల మరోవైపు 1:2 జాబితాలో ఉన్న అభ్యర్థులకు సైతం తీవ్రమైన అన్యాయం జరుగుతున్నది. రీలింక్విస్మెంట్ విధానాన్ని అమలు చేస్తే మెరిట్ జాబితాలో ఉన్న తదుపరి అభ్యర్థితో మిగిలిన పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉండేది. ట్రిబ్ దీనిని అమలు చేయకపోవడంతో ప్రస్తుతం ఖాళీ అయిన పోస్టులన్నీ బ్యాక్ లాగ్ లో పడిపోతున్నాయి. పీజీటీ పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు పొంది తిరస్కరణకు గురైన దివ్యాంగ అభ్యర్థులెందరూ ఇప్పుడు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. ఉద్యోగం వచ్చిందని మురిసిపోయారు, బంధువులు స్నేహితులతో గర్వంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆర్డర్లను రద్దు చేయడంతో వారి సంతోషం 3 ముచ్చటగానే మారింది. తలెత్తుకు తిరగలేకపోతున్నామని బాధిత దివ్యాంగ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటే వైద్య పరీక్షలు నిర్వహించి ఆ తర్వాతే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి ఉంటే తమకు ఇంత మానసిక క్షోభ మిగిలి ఉండేది కాదని సదరు అభ్యర్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఉద్యోగులు సంబంధిత శాఖ నుంచి ఎన్ఓసీ నమోదు చేయాలని ట్రిబ్ షరతు విధించింది. ఆ మేరకు అప్పటికే వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్న దివ్యాంగులు సైతం ఎన్ఓసీలను సమర్పించారు. పీజీటీ పోస్టులకు సంబంధించి అపాయింట్మెంట్ ఆర్డర్లను ఇవ్వడంతో పలువురు దివ్యాంగ అభ్యర్థులు చేస్తున్న ఉద్యోగాలను సైతం వదిలిపెట్టారు. తీరా ఇప్పుడు ఆర్డర్లను రద్దు చేయడంతో వారి పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇటు ఉద్యోగం రాక ఉన్న ఉద్యోగం కోల్పోయి యాతన పడుతున్నారు. పై స్థాయి పోస్టుకు ఎంపికైన ఎందరో కింది స్థాయి పోస్టుల ఎంపికకు మెరిట్ ఉండి హాజరు కాక తీవ్రంగా నష్టపోయారు. ట్రిబ్ నిర్వాహకం వల్ల తమ జీవితాలు త్రిశంకు స్వర్గంలో తేలియాడుతున్నాయని అభ్యర్థులు మండిపడుతున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. క్రమంగా తెలంగాణ పవర్ ను అదానికి కట్టబెట్టేందుకు సిద్దమవుతోంది. పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాత బస్తీ బిల్డింగ్ విద్యుత్ పంపిణీ వ్యవస్థను అప్పగించబోతోంది. దశల వారీగా సరఫరా వ్యవస్థ ప్రైవేటీకరణకు సర్కారు పావులు కదుపుతోంది. అదే జరిగితే రాష్ట్రంలోని ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడే అని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేటుకు దారాదత్తం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో తెలంగాణ పవర్ను పెట్టబోతున్నట్లు తెలుస్తున్నది. ప్రజల పన్నులు సొమ్ములతో ఏర్పాటైన కరెంటు సరఫరా వ్యవస్థల్ని బేరానికి పెట్టి ప్రస్తుతానికి పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీలో విద్యుత్ పంపిణీ బాధ్యతలను అదానీ గ్రూప్నకు అప్పగించబోతున్నది. సాక్షాత్తు ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెల్లడించారు. సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడంతో పాతబస్తీలో విద్యుత్ బిల్లుల వసూలు బాధ్యతను మాత్రమే అదానీ కంపెనీకి అప్పగించామని స్పష్టం చేశారు. పాతబస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు వేసి మొత్తం వ్యవస్థను మార్చాలని అదానీ కంపెనీని కోరామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇది విద్యుత్ ప్రైవేటీకరణకు ఆరంభం మాత్రమేనని, క్రమంగా హైదరాబాద్ నగరం, ఆ తర్వాత రాష్ట్రం మొత్తంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టాలన్నది రేవంత్ సర్కారు కుట్ర అని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉరితాలు బిగియడం ఖాయమని, కరెంటు కావాలన్నా కనెక్షన్ కావాలన్నా అదానీ ముందు తెలంగాణ ప్రజలు, వినియోగదారులు మోకరిల్లాల్సిన పరిస్థితులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పాతబస్తీతో మొదలుపెట్టి రాష్ట్రమంతా విడతల వారీగా ట్రాన్స్కో జనుకోలను అదానీ చేతిలో పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నదని చెబుతున్నారు. కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నది. ఈ పథకం కింద 200 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొంటున్నది. పాతబస్తీలో ఎక్కువగా గృహ వినియోగదారులే ఉన్నారు. వీరిలో అధిక మొత్తం పేదలే. 200 యూనిట్లు ఉచితం అయినప్పుడు నష్టాలు ఎలా అనే ప్రశ్న తలెత్తుతున్నది. ఇక్కడ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వసూలుకు వెళ్లిన సిబ్బందిపై స్థానికులు దాడులు చేస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నది. ఇలా పాతబస్తీని సాకుగా చూపి తెలంగాణ విద్యుత్ వ్యవస్థను మొత్తం అదానీకి తాకట్టు పెట్టే కుట్రకు రేవంత్ సర్కారు తెరతీసిందన్న విమర్శలు వస్తున్నాయి. గుజరాత్, ముంబై తదితర ప్రాంతాల్లో అదానీ, టాటా పవర్ కంపెనీలు కొన్ని ప్రాంతాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయనే విమర్శలున్నాయి. బహిరంగ టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో ఎంఓయూ ద్వారా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి గత కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తే తప్పు అని ఏకంగా దీనిపై విద్యుత్ విచారణ సంఘాన్ని వేసి ప్రభుత్వం విచారణ జరుపుతున్నది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లను ప్రభుత్వ రంగంలోని బీహెచ్ఈఎల్కు అప్పగించినందుకు గగ్గోలు పెడుతున్నది. మరి టెండర్లు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి అదానీ గ్రూప్‌నకు రాజధానిలోని ఓ కీలక ప్రాంతాన్ని అదే ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా అప్పగిస్తారన్న ప్రశ్న తలెత్తుతున్నది. కేసీఆర్ హయాంలో ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే తప్పు. ఇప్పుడు ప్రభుత్వం ఓ ప్రైవేటు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంటే ఒప్పు ఎలా అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ గొప్పగా అమలు చేస్తున్నామని చెప్తున్న 6 గ్యారంటీలు క్షేత్రస్థాయిలో అర్హులెవరికీ అందడం లేదు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. అసలు ఈ పథకంపై అధికారులకే క్లారిటీ లేదు. గ్యాస్ ఏజెన్సీలు, విద్యుత్ అధికారులకు స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ఆరు గ్యారంటీల్లో భాగమైన మహాలక్ష్మి పథకం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, గృహజ్యోతి పథకాలు అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో చేతులెత్తేసింది. 60% మంది అర్హులకు ఈ 500 రూపాయలకు గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అందడం లేదు. ముఖ్యంగా గృహజ్యోతి పథకం అయితే సగానికి సగం మందికి అమలు కావడం లేదు. ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డు ఉన్నవారు, కిరాయి ఇళ్లలో ఉంటున్నవారు కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పింది. రేషన్ కార్డు ఉన్నవారు, లేనివారు కూడా అప్లై చేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వివిధ కారణాలు చెబుతూ సగం మందికి మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తున్నారు అధికారులు. ముఖ్యంగా సాంకేతిక కారణాలు, పేరులో స్పెల్లింగ్ మిస్టేక్లు, విద్యుత్ సర్వీస్ నెంబర్లు తప్పుగా పడడం,
లొకేషన్ అడ్రస్లు తప్పుపడడం, స్థానికంగా నివాసం లేనివారు, బిల్స్ పెండింగ్లో ఉన్నవారు ఇలా పలు కారణాలు చెబుతూ ఎవరికీ ఈ పథకం అమలు కావడం లేదు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి దరఖాస్తుల్ని డేటా ఎంట్రీ జరిగేటప్పుడే సగం మంది వివరాలు తప్పుల తడకగా నమోదు చేశారు. దీంతో 50% పైగా ప్రజలకు గృహజ్యోతి పథకం అమలు కావడం లేదు. ఈలోపు ఎన్నికల కోడ్ వల్ల కరెక్షన్స్ అన్ని ఆగిపోయాయి. కోడ్ ఎత్తివేయగానే అన్ని ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాల్లో ఫామ్స్ లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చి వాటిని సరిచేసే పనిలో పడింది ప్రభుత్వం. ఇక్కడ కూడా అర్హులు ఏ ఒక్కరికి ఎడిట్ కావడం లేదు, అన్ని రిజెక్ట్ అని వస్తున్నాయి. సైట్ పనిచేయటం లేదని, రూల్స్ వేరేగా ఉన్నాయని, ఆప్షన్లో తప్పుపడిందని, మళ్లీ కొత్తగా ప్రజాపాలన కార్యక్రమం పెట్టినప్పుడు ఫ్రెష్గా అప్లై చేసుకోమని అధికారులు ప్రజలకు చెబుతున్నారు. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు చెప్పిన విధంగానే అన్ని సర్టిఫికెట్స్తో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నామని, అయినా సాంకేతిక కారణాలతో దొంగ సాకులతో తమ ఫామ్స్ అన్ని రిజెక్ట్ చేశారని వాపోతున్నారు. ప్రజాపాలన అనేది పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా మారిపోయింది. విద్యుత్ వినియోగదారులకు సబ్సిడీ కల్పిస్తూ చేస్తామన్నారు, అది వెనుకబడిపోయింది. ఇల్లులు ఇస్తామన్నారు, అది లేదు. మున్సిపాలిటీ దగ్గర ప్రత్యేకించి లైన్లు కట్టినా కూడా అక్కడ సమస్యలన్నీ పరిష్కారాలు కాకుండా మొత్తం పెండింగ్లోనే ఉండిపోయినాయి. ఈ ప్రభుత్వంలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఇప్పుడు 500 సబ్సిడీ కోసం అప్లికేషన్ చేసుకోమని చెప్పినారు. ఆ అప్లికేషన్లు దరఖాస్తు ఆ సైట్లే పనిచేస్తలేవు. ఆఫీసులలో కూడా అధికారులు ఉండట్లేదు. కరెంటు బిల్లు, గ్యాసు ఇవి ఏమీ రాలేదు. నేను అప్పుడు ఇచ్చినప్పుడు నేను హైదరాబాద్లో ఆరోగ్యం బాగా లేకుంటున్నా, వచ్చే వరకు మరి అవి బంద్ అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ఇవి తీసుకొని వస్తే ఇప్పుడు మేము తీసుకోమని అంటున్నారు. అంత ఆఫీస్కి వస్తే మమ్మల్ని చూసే దిక్కే లేకుండా ఉన్నదండి. పాప ఇప్పుడు రాలిపో, మళ్ళీ వస్తుంది పో, ఆవు వస్తుంది పో అంటారు. వెళ్ళి కొడుతుంది ఏంటండి ఇది, అంత అఘాతం అఘాతం ఉంది ఈ మున్సిపాలిటీలో. అసలు చూస్తలేరు, ముఖమే చూస్తలేరు, మిమ్మల్ని ఇంకా చెప్తలేరు. మాకు పరవేముంది అన్నది, ఏ శాఖలు చూడంతే ఉంది, పోలీస్ శాఖ చూసినంతే ఉంది, ఆర్డీఓలు అంతే ఉంది, మున్సిపాలిటీ అంతే ఉంది. ఎక్కడ చూసినా కానీ ఇక బిర్రగా దిక్కిన అంతా మాదే ప్రభుత్వం, మాకు ఎదురే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. వినరా, అధికారులు మాత్రం దీన్ని స్పందించి ఈ పేద ప్రజలకు జరగ చూడాలని మీరు అధికారులకు కూడా వాళ్ళకు చెప్పాలి. మీరు ఇక 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అయితే ఇంకా గందరగోళంగా ఉంది. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో, ఎవరికి వర్తించదో అమలు చేసే అధికారులకే క్లారిటీ లేదు. గ్యాస్ ఏజెన్సీలకు స్పష్టత లేదు. ఎంతమంది అర్హులయ్యారు అనేది క్లారిటీ లేదు. అసలు ఇంతవరకు తమకు ఎలాంటి గైడ్ లైన్స్ రాలేదని అధికారులు, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. మరి 500 రూపాయలకు సిలిండర్ ఎవరికి ఇస్తారు అని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రేషన్ కార్డు ఉన్నవారికే ఇంతవరకు దిక్కులేదు, మరి లేనివారి పరిస్థితి అంతేనా అని వాపోతున్నారు. దీంతో పాటు ప్రజాపాలనలో అప్లై చేయని వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రజాపాలన నుంచి కరెంటు దాని గురించి పనులు కావట్లేదు. గ్యాస్ కూడా అమౌంట్ పడలేదు ఇప్పటి వరకు. పడుతూనే అన్నారు, అక్కడ ఇక్కడ తిప్పించుకుంటారు అని. ఇంతవరకు ఈ పని కావట్లేదు. మాకు ఇళ్ళ లోన్ ఇస్తున్నారు, ఇళ్ళ లోన్ కూడా లేదు. ఇళ్ళ స్థలం లేదు, ఇళ్ళ లోను లేదు, ఏది ఇస్తలేదు. ఇంతవరకు ఈ పనులు కావాలి, తిరిగి తిరిగి పోతున్నాం, వస్తున్నాం. అంతవరకే కానీ వస్తాయంటారు, ఇంతవరకు కావట్లేదు. ఎప్పుడు వస్తాయి, ఎన్నడూ వస్తాయి, అది ఎట్టే ఉండిపోవాలన్నా. ఈ గ్యాస్ పైసలు లేవు, కరెంటు లేదు, ఏది లేదు. ఇప్పటివరకు ఇట్లాగే ఉండిపోతున్నాం. తిరిగిపోవడం అవుతుంది, ఆటో ఛార్జీలు కట్టడం అవుతుంది, రానుభవం, ఈ జిరాక్సులు కాగితాలు తెవడం, ఇచ్చిపోవడం. ఇంతవరకు ఏ అవుతున్నాయి కానీ ఏ పని ముందు కొనసాగట్లేదు. ఈ పని కూడా అసలు ఏమాత్రం ముందుకు రావాలా. అధికారులు జర మాపై జర చర్య తీసుకొని మాకు జర చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాం. అతి త్వరగా మా మీద చర్య తీసుకొని అమలు చేయగలని కోరుకుంటున్నాం. ఈ ప్రజాపాలన గురించి గత 4-5 రోజులు తిరుగుతున్నామండి, కానీ మాకు గ్యాస్ ప్లస్ కరెంటు బిల్లు ఏది కూడా కావట్లేదు. మా అమ్మగారు కొద్దిగా పెద్ద మనిషి అయినా కానీ ఆమెను తీసుకొని రావడం వల్ల మాకు కొద్ది ఇబ్బంది అవుతుంది. ఇక్కడికి వస్తే ఏ అధికారులు పట్టించుకోవట్లేరు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇక్కడికి వస్తే గ్యాస్ ఆఫీస్ అంటున్నారు, అక్కడికి పోతే మున్సిపాలిటీ ఆఫీస్ అంటున్నారు. ఇదే తిరగడం అవుతుంది కానీ పని అయితే కావట్లేదండి. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. మళ్ళీ పేపర్కి యాడ్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ఫ్రీ కరెంట్ అన్నారు కానీ ఫ్రీ కరెంట్ లేదు. ఇప్పటి వరకు మాకు ఇల్లు కూడా లేదు. ఇల్లు అప్పుడు ఫ్రీ ఇల్లు అని చెప్పినారు, ఆ ఇల్లు కూడా లేదు. ప్రతిదానికి రేషన్ కార్డు ప్రామాణికం అన్నప్పుడు ముందు అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయొచ్చు కదా అని జరం అంటున్నారు.
కొత్త రేషన్ కార్డు వచ్చాకే పథకాలని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే ఇంట్లో రెండు మూడు పేర్ల మీద గ్యాస్ కనెక్షన్లు ఉంటాయి. మరి ఇందులో ఎవరికి ఈ పథకం వర్తిస్తుందో అర్థం కావడం లేదు. ఈ పథకంలో వినియోగదారుడు మొదట పూర్తి డబ్బుల్ని చెల్లించి సిలిండర్ తీసుకోవాలని, ఆ తర్వాత 500 రూపాయలు పోను, మిగతా డబ్బుల్ని డీబీటీ పద్ధతిలో తిరిగి వినియోగదారుడి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని చెబుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు ఒక్క వ్యక్తికి కూడా 500 రూపాయలు పోను, మిగతా డబ్బులు వారి అకౌంట్లో పడ్డ దాఖలాలు లేనేలేవు. ఇక పూర్తిగా గందరగోళంగా మోసపూరితంగా ఉన్నదని జనం వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గైడ్లైన్ సులభతరం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజాపాలన పథకాల్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గుడ్డెద్ది చేలో పడ్డ విధంగా చిందరవందరగా అసంపూర్తిగా పథకాల్ని అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కారు పాలనలో కామారెడ్డి దాహంతో అల్లాడుతోంది. ఇంటింటికి మంచినీరు అందించే మిషన్ భగీరథను రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 4-5 రోజులకోసారి నీళ్లు వస్తుండటంతో పని పట్ యుద్ధాలు జరుగుతున్నాయి. మరో దారి లేక ప్రైవేట్ ట్యాంకర్ల దగ్గర కొందామంటే వాటికి డిమాండ్ పెరిగిపోవడంతో కామారెడ్డిలో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వానాకాలం వచ్చినా కామారెడ్డిలో తాగునీటికి మాత్రం సామాన్య ప్రజలు నోచుకోవడం లేదు. మున్సిపల్ ట్యాప్ నుంచి 4-5 రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారు. అవి కూడా అరకొరగా రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నీటిని కొనుగోలు చేసి వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదే అదనగా ప్రైవేటు ట్యాంకర్ల యాజమాన్యాలు అందినకాడికి దోచుకుంటున్నారు. మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులకు ముందు చూపు లేకపోవడంతో కామారెడ్డి ప్రజలు అరిగోసపడుతున్నారు. నీళ్ళు అస్సలేవు, మరి వారంకొక్క నాడు ఇస్తలేడు. వచ్చినా కానీ ఆ ఒక్క డ్రమ్ కూడా లొల్లే వేడుతోండు. ఆ నీళ్లు కూడా పోస్తలేడు మాకు. మస్తు ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది. మొన్న కొన్నాం 2 ట్యాంకర్లు కొంటిమి. ఎంతకంటే కొంటాం బిడ్డే నీళ్ళు. ఇట్లా ఇప్పుడు గెలిచినప్పుడు అప్పుడు ఓట్లల్లో తిరిగినప్పుడేమో ఇది చేస్తాం అది చేస్తాం అని అంటారు. ఇక గెలిచినాక అసలు కేరే చేయరు ఇక మళ్ళా. అట్లున్నది అలా కథ. అమృత్ 2 పథకం కింద నూతన వాటర్ ట్యాంకుల నిర్మాణంతో పాటు టేక్రియాల్ చెరువు నుంచి నీరును అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. కానీ అది ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. తాగునీటి సమస్య కొరకు తక్షణ సహాయం కింద ప్రభుత్వానికి 75 లక్షల రూపాయల్ని అందజేయాలని ప్రభుత్వానికి ప్రపోజల్ పంపారు మున్సిపల్ అధికారులు. కానీ ఇప్పట్లో దానికి మోక్షం లభించే అవకాశం కనిపించడం లేదు. దీంతో రానున్న రోజుల్లో కామారెడ్డి వాసుల తాగునీటి సమస్య మరింత జటిలం కానుంది. 2-3 రోజులకోసారి ట్యాంకర్ తీసుకొస్తుంది, ఒకడే బ్యారెల్ వస్తుండు. నీళ్ళ ప్రాబ్లం బాగుంది, నల్ల వారంకోసారి వస్తుంది. ఇదే వాటర్ సమస్య, వాటర్ లేకుంటే బతకలేము. ట్యాంకర్ 2-3 రోజులకోసారి వస్తుంది, ఒక బ్యారెల్ ఏం సరిపోతుంది. భగీరథ నీళ్ళు వారంకోసారి వస్తుంది నల్ల. కామారెడ్డి జిల్లా కేంద్రానికి శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ నుంచి కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు బోర్వెల్స్ ద్వారా పట్టణ ప్రజలకు తాగునీటిని అందిస్తారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 8 TMC నీరు మాత్రమే ఉంది. ఇంకా 10-15 రోజులు ఎండలు కొనసాగితే దాదాపు 2 TMC వరకు నీరు ఆవిరయ్యే పరిస్థితి ఉంటుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇలా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని అయినటువంటి నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల్లో ఆశించిన మేరకు నీటి నిల్వలు లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నీళ్లతోటి బాధ ఉన్నది మాకు, ఏది సరిపోతలేదు. 4 గొద్దులకు ఒక్కనాడు కూడా అత్తలేవు. నల్ల అత్తలేదు. మళ్ళా టాకీ కూడా వచ్చినా కానీ నిన్న మొన్న ఒక టాకీ పోసిండ్రు. ఇంటికి ఒక టాకీ సరిపోతుందా? సరిపోదు. డ్రమ్ము అదే డ్రమ్ము టాకీ అంటే డ్రమ్ము నల్ల అచ్చులేదు. అయిపోయా దీన్ని తప్పించినా నల్ల వస్తుంది అన్నది లేదు. మరి అయ్యో రోజు తప్పించి రోజు నీళ్ళు పోతుంది అన్నది లేదు. బోరు పోయింది. మాకైతే ఎన్నడైనా పోలేదట మా బోరు పోయింది. నీళ్ళు అచ్చులేదు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా SRSP నుండి మల్లన్న గుట్ట ద్వారా కామారెడ్డికి నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం GR పైపులు తరచూ మరమ్మతులకు గురి కావడంతో వారానికి 2 రోజులు మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుంది. దీంతో ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.